ఇటీవలే దసరా కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం నర్తనశాల ఈ సినిమాలో బాలకృష్ణ అర్జునుడి పాత్రను పోషించారు అయితే అప్పుడెప్పుడో ఈ సినిమాని తన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ని అర్ధాంతరంగా ఆపేసిన బాలయ్య అప్పుడు షూట్ చేసిన ఓ 17 నిమిషాల ఫుటేజ్ను ఇటీవలే విజయదశమి కానుకగా ప్రేక్షకులకు అందించారు పే ఫర్ వ్యూ పద్ధతిలో శ్రేయాస్ ఈటీ అనే ఓటీటీ ద్వారా ఈ మినీ మూవీ రిలీజ్ అయింది అయితే ఇప్పుడు ఈ మూవీని కూడా నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం చాలా చక్కగా ఆదరిస్తున్నారు తాజాగా ఈ మూవీ మొదటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ దగ్గర నుండి మంచి జోరును చూపించింది అయితే మొత్తం మీద మొదటి రోజు 1,95,000 యూనిక్ వ్యూస్ను అందుకోగా వీకెండ్లో 2,85,000 దాకా యూనిక్ వ్యూస్ను అందుకొని ట్రేడ్ వర్గాలు అందరినీ షాక్ చేసింది అయితే ఇక 5 రోజులు పూర్తయ్యేసరికి సినిమా మొత్తం మీద 4,15,000 దాకా యూనిక్ వ్యూస్ని దక్కించుకుంటాయని అంచనా వేయగా ఇప్పుడు మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించిన వ్యూస్ మరింత సాలిడ్గా ఉన్నాయని సమాచారం సినిమా హల్క్ మిలియన్ మార్క్ని అందుకొని 5 లక్షల రేంజ్కి అటు ఇటుగా వ్యూస్ని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అంటే వర్కింగ్ డేస్లో సినిమా సాలిడ్గానే సంపాదించిందనే చెప్పాలి 5 లక్షల యూనిక్స్ వీక్స్కి 50 రూపాయల టికెట్తో పోల్చుకుంటే దాదాపు 2,50,00,000 రేంజ్లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు ఇందులో కొంత భాగం శ్రేయాస్ మూవీ వాళ్ళకి వెళ్ళిపోగా మిగిలిన భాగాన్ని ఆ వచ్చే డబ్బుతో బాలయ్య మంచి పనులకు ఉపయోగించనున్నారు మొత్తానికి బాలయ్య ఎంతో కాలంగా ఎదురుచూసిన నర్తనశాల సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఇప్పుడు మంచి కలెక్షన్లు రాబట్టింది ఆ సినిమా